సోషల్ మీడియాలోనే కాదు సోషల్ అవేర్నెస్ లో ముందుంటామంటూ కౌశల్ ఆర్మీ విజయవాడలో హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, స్పీడ్ డ్రైవింగ్ వల్ల మీ ప్రాణాలతో పాటు పక్క వారి ప్రాణాలు కూడా పోతాయి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అంటూ నోటికొచ్చిన స్లోగన్స్ ఇచ్చుకుంటూ సిద్ధార్థ కళాశాల వద్ద 2K వాక్ నిర్వహించారు కౌశల్ ఫ్యాన్స్. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే కౌశల్ రూల్స్ పాటిస్తాడు, ఆయన అభిమానులుగా మేము కూడా రూల్స్ పాటిస్తాం, పాటించేలా చేస్తామంటూ మీడియా ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కట్ చేస్తే ట్రిపుల్ రైడింగ్ తో పెద్ద పెద్దగా సౌండ్స్ చేసుకుంటూ కౌశల్ ఆర్మీ సభ్యులు వాక్ లో హడావిడి చేశారు. అంతేనా, నో హెల్మెట్ నో డ్రైవింగ్ అంటూనే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేశారు. ఇదంతా ఓ ఎత్తు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పెయిడ్ ఆర్మీ పెయిడ్ అంటుంటే అనే వాళ్ళకి డిస్లైక్లు రిపోర్ట్లు కొడుతూ తమ సాడిజం ప్రదర్శించే కౌశల్ పెయిడ్ ఆర్మీ నిజ స్వరూపం బయటపడింది. ఏ ఛానల్ కి చెందిన మహానుభావుడో గాని 2K వాక్ ముగించుకుని వెళుతున్న ఓ పెయిడ్ ఫ్యాన్ ని పలకరించింది. లేదు లేదు అంటూనే ర్యాలీలో పాల్గొన్నందుకు తన బైక్ లో పెట్రోల్ తనకి పేమెంట్ ఇస్తున్నారని, తనతో పాటు ఓ 10 మంది పెయిడ్ ఆర్టిస్టులని కూడా ర్యాలీకి తీసుకొచ్చినట్లు చెప్పకనే చెప్పేశాడు. ఎక్కడ నుండి వచ్చారు? గొల్లపూడ. ఎంతమంది? మా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం 10 మంది వచ్చాము. 10 మంది దాకా వచ్చారా? ఎవరు తెచ్చారు? మా ఫ్రెండ్ అజయ్ అనే కొడుకు. అజయ్, మరి ఎంత ఇచ్చారు తమ్ముడు? నేను ఇచ్చేదన్నా అమౌంట్ ఇవ్వలేదా? అమౌంట్ ఏమి లేదన్న, బండ పెట్టడం కొట్టి ఇచ్చాడు 200. సరే అని వచ్చాము. వెళ్ళేటప్పుడు ఇంకో 200 పెట్టిస్తా అన్నాడు. మావాడు నాకైతే ఇచ్చాడు తమ్ముడు. మా ఏరియా నుండి ఒక 20 మంది వచ్చాం. 20 మంది వచ్చి మనిషికి 500 ఇచ్చాడు. ఏమన్నా మరి మావాడైతే సాయంత్రం కలుగుతాం రా, చిన్న మూమెంట్ ఉంది అన్నాడు అన్నారు. డబ్బులు విషయం అయితే మా దగ్గర మాట్లాడాలి. అంత మెయిన్ ఎవరంటావు? ఎవరు? ప్రసాద్ గారు అంటే ప్రసాద్ తెలీదు. మా వాడు చెప్తుంటే విన్నా, ప్రసాద్ గారు చేపిస్తున్నారు ఇదంతా. ఓకే, సరే కలుద్దాం తమ్ముడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెయిడ్ బ్యాచ్ చేసే, పెయిడ్ రన్స్, పెయిడ్ వాక్స్, పెయిడ్ ఓటింగ్ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. 100 రోజులుగా అనేక మంది వాదిస్తున్న కౌశల్ ఆర్మీ అనేది పెయిడ్ కాదని, నోరే పాడేసుకున్న పెయిడ్ బ్యాచ్ దీనికి ఏం సమాధానం చెప్తారో, ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. ఆగండి ఆగండి, చూసేది